పరిపాలన స్తంభించిపోయింది. పరిపాలన గాలి కుదిరేశారు. దాచుకో దోచుకో పంచుకో డిబిటి, దీని మీదే కింద నుంచి పైదాకా ఆలోచనలతోటి నడుస్తూ ఉన్నారు. ఏ వైన్ షాపుల్లో ఎంత పర్సంటేజు, ఏ వర్క్లకి ఎంత పర్సంటేజు, ఏ రకమైన ట్రాన్స్ఫర్స్కి ఎంత డబ్బులు తీసుకోవాలి, ఈ దోపిడీ మీద పడి ప్రజా పరిపాలన గాలి కుదిరేశారంటానికి నిదర్శనం విజయనగరం జిల్లా గుర్ల. 16 మంది ప్రాణాలు పోతే అతిసారా తోటి వాటర్ శానిటేషన్ గాలి కుదిరేసే బట్టి ఏంటంటే, గతంలో మీరు 14 నుంచి 19 దాకా చేసినప్పుడు బాగానే ఉంది అక్కడ, మరి మేము 5 సంవత్సరాలు చేసినప్పుడు ఏ ఇబ్బంది లేదు. ఈ రోజున పరిపాలన స్తంభించబట్టి శానిటేషన్ వాటర్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేయబట్టి ఇన్ని మరణాలు సంభవించినా కనీసం క్షేమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. పైగా అక్కడున్న కలెక్టర్ ఇంతమంది చనిపోతే ఒక్కళ్ళు చనిపోయాడని ఒకళ్ళు అంటారు, ఇద్దరంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 8 మంది అంటారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 10 మంది అంటారు. ఇప్పుడు 16 మంది అక్కడ మరణాలు సంభవిస్తే క్షేమ కుట్టినట్టు కూడా లేదంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా అని అనిపిస్తాము. ఎంచేపు వీళ్ళకి కక్షలు కార్పణ్యాలు, వాళ్ళ రషయాలు వీళ్ళ రషయాలు వాళ్ళ జైలు ఇదే పని మీద ఉన్నారు. రేపులు మానభంగాలు. సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు కాన్సెన్సీ కొప్పలో కూడా అక్కడ ఇన్ఛార్జి, అతను ఇల్లు కావాలని లేకపోతే మీకు పెన్షన్ రాసిస్తానని చెప్పి ఈ రకమైన పనులు చేసి వాళ్ళని నమ్మ తీసుకుని ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే పని మీదే ఉన్నారు. కానీ పరిపాలన గాలి కుదిరేశారు. మరి గుర్లలో జరిగిన ఈ ఘటన ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన మెడిసిన్ కూడా లేకుండా, మరి ఆరోగ్యశ్రీని కూడా గాలి కుదిరేసి గ్రామ హాస్పిటల్స్ను కూడా ఎత్తేసి వాళ్ళని హలో లక్ష్మణ అని ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఎప్పుడైనా కనువిప్పు కలగాలి. ఈ రాష్ట్రం ఒక పరిపాలన చెయ్యాలి. మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, దీనికి ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, మరి లోకల్గా ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఈ పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలి అనే ఆలోచనని టోటల్గా వదిలేశారు. ఎక్కడ చూసినా ప్రాణాలు లెక్కలేదు వాళ్ళకి. మనిషి ప్రాణం అంటే క్షేమ కుట్టినట్టు కూడా లేదు. చనిపోయేర్లే, ఏదో చనిపోయేర్లే, ఒక రాక్షసత్వంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఘోరమైనది, చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. అక్కడ ఏదో చిత్తూరు జిల్లాలో ఒక ఆర్డీఓ ఆఫీస్లో కాగితాలు తగులు పడిపోయినాయి అంటే వెంటనే ఇంటెలిజెన్స్ డీజీని డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి పంపించేశారే. ఇక్కడ ఇన్ని ప్రాణాలు గాలికి పోతా ఉంటే మీకు అసలు చర్యలే తీసుకుంటలేదంటే ఏమనాలి మిమ్మల్ని? 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు మీరు, 45 ఏళ్ళ అనుభవజ్ఞులు అంటారు, ఇదేనా? ప్రజలంటే మీకు ఇంత చులకనా? ప్రజల్ని కాపాడవలసిన ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నాను. నేను తణుకులో పారిశుద్ధ్యం కూడా ఆ పరిస్థితే ఉంది. ఎలక్షన్కు ముందు టిక్ టాక్లు చక్కగా బెడ్రూమ్ దగ్గర
మన డైనింగ్ దగ్గర కిచెన్ దగ్గర మాట్లాడటం కామెంట్లు చేయటం ఇవాళ ఎక్కడ ఈ తణుకులో ట్రాక్టర్లు కనబడుతున్నాయా నాలుగు రోజులకు ఒకసారి తీసుకెళ్తున్నారు ఈ చెత్త దీని వల్ల ఎంత మంది అనారోగ్యాన్ని పడుతున్నారు అసలు దోవల ముందన్నది కొడుతున్నారా దోవలు ఏ రకంగా పెరిగి ఈ తణుకు పట్టణాన్ని ప్రజల్ని పీల్చుకు తాగుతున్న రక్తాన్ని చాలా గొప్పగా ఉంది మా పరిపాలన మీరు చెప్పుకుంటే సరిపోయిందా ప్రజలు చెప్పుకోవాలి ప్రజలు అలోక లక్ష్మణాన్ని బాధపడుతున్నారు ఇవాళ పారిశుద్ధ్యం మీద శానిటేషన్ మీద మీరు శ్రద్ధ పెట్టకపోతే ప్రజలకి అంటు రోగాలు తగిలి ఆల్రెడీ గుర్రలలో ఎంతమంది చనిపోయారు అది వేరే చోట ప్రబలించకుండా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను తణుకు పట్టణంలో కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది ఎక్కడ చూసినా చెత్త కుప్పలే చెత్త మయమే వాటరే ఎక్కడికక్కడికి డ్రైనేజ్ వాటర్ రోడ్లు కూడా ఎక్కేసే పరిస్థితి ఏర్పడింది దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను